అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలనేది ఒక పెద్ద సామెత, అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రులు చేస్తున్న ప్రకటనలో వాళ్ళల్లో వాళ్ళు ఒక మాట అనుకుని మనం ఏం చేయకపోయినా తెలంగాణకు ఏదో చేసినట్టు అనిపించాలి, సో ఇలా అందాం, దీనికి కట్టుబడి ఉందాం, మనం ఏ ఒక్క కాలేజీ ఇవ్వలేదు అని వాళ్ళు చేస్తున్న విమర్శకి మేము ఇచ్చామనో లేకపోతే వాళ్ళు సరిగ్గా ప్రతిపాదన పంపలేదనో ఏదో ఏదో ఒకటి మాట్లాడితే సరిపోతుందని వాళ్ళు అనుకుని ఉంటే బాగుండేది. కానీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే నిజాన్ని అలాగే దాచినా దాగే వ్యవహారం కాదు కదా. ఎంత అబద్ధాలు చెప్పాల్సి వచ్చినా కూడా నిజం అనేది అది ప్రకాశిస్తుంది. అది ఎన్ని అబద్ధాలు చెప్పినా అసలు ఏంటనేది అందరికీ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఉదాహరణకి మెడికల్ కాలేజీల వ్యవహారం వస్తే మొట్టమొదటి కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, కేంద్ర మంత్రి ఆయన కూడా యూనియన్ క్యాబినెట్ మినిస్టరు, ఆయన ఏమంటాడు, 9 కాలేజీలు ఇచ్చేసాం అవి పనిచేస్తున్నాయి అంటాడు. అంటే బహుశా అది ఇప్పుడు యూపీఐ హయాంలో అయినటువంటి యూపీఐ హయాంలో మొదలుపెట్టినటువంటి ఈఎస్సీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి కాలేజీ, యూపీఐ హయాంలోనే మొదలుపెట్టినటువంటి బీబీ నగర్ దగ్గర నిమ్స్ ఎక్స్టెన్షన్ని ఎయిమ్స్గా కన్వర్ట్ చేసేది, ఇలాంటివి ఇంకా మరి ఇంకేమున్నాయో తెలియదు, ఈ రెండు అయితే కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ అకౌంట్లో వేసేసి మేము ఇచ్చాం మెడికల్ కాలేజీలు అంటారు. 8-9 ఏళ్ళుగా ఇవాళ పరిపాలన సాగిస్తున్నటువంటి మోడీ సర్కారు యూపీఏ గవర్నమెంట్ హయాంలో శాంక్షన్ అయ్యి వాళ్ళు చేసిన దాన్ని పొడిగిస్తూ వాళ్ళు చేసిన దాన్ని విస్తరిస్తూ చేసిన దానికి నిధులు కేటాయించి పూర్తి చేస్తే ఒక బ్లాకు రెండు బ్లాకులో అదంతా తమ క్రెడిట్ కింద చేసుకుని అవన్నీ కొత్త మెడికల్ కాలేజీలు మేము ఇచ్చేసామని కిషన్ రెడ్డి గారు అంటారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, మేము ప్రపోజల్స్ అడిగాం, అడిగితే ఈయన ఖమ్మం ఇచ్చాడు, కరీంనగర్ ఇచ్చాడు, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాలేజీలు. ఏమున్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. అక్కడ మమతా మెడికల్ కాలేజీ, ఇక్కడ ప్రతిభా మెడికల్ కాలేజీ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. అడిగేది ప్రభుత్వ రంగంలో. సరే, ఏ రంగంలో ఏది ఒక కాలేజీ ఉన్నా ఎవరు అని అనుకుంటే మరి కొత్తవి జిల్లాలు ఏర్పడ్డాయిగా, ఖమ్మం కన్నా మించి భద్రాచలం కొత్తగూడెం ఒకటి ఏర్పడింది కదా, అక్కడే ఇవ్వచ్చుగా పోనీ. అలాగే కరీంనగర్ కాకపోతే జగిత్యాల ఇవ్వచ్చుగా, అదో జిల్లా సిరిసిల్ల ఇవ్వచ్చు అదో జిల్లా. ఇవన్నీ పక్కన పెట్టి ఆవిడమ్మో ఏదో తప్పించుకునే వ్యవహారంలో 2 ఇచ్చాం, 2 ప్రపోజల్స్ అడిగాం, 2 పంపారు, అక్కడ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేదు అని ఆవిడ. ఇక 3 మహానుభావుడు ఉన్నాడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. అంటే మనకి ఇక్కడ హరీష్ రావు గారు ఎలాగో అక్కడ కేంద్రంలో ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అని. ఆయన ఇక్కడ నుంచి అసలు ప్రపోజల్సే రాలేదు, 0 అని ఒక సమాధానం ఇచ్చారు ట్విట్టర్లో. తెలంగాణ నుంచి ప్రతిపాదన పంపినా రాలేదు అని కదా తెలంగాణ ప్రభుత్వం అనేది. లేదు, అసలు పంపనే లేదని ఆయన. అంటే ఒకళ్ళు పంపలేదని, ఒకళ్ళు పంపినా అది వేరే కారణాల వల్ల తిరస్కరించామని, ఇంకో ఆయన ఆల్రెడీ 9 పెట్టేశామని. ఇలా ఉంటే కేంద్ర కేబినెట్ వీళ్ళు విమర్శించాలన్నా, లేదంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన విమర్శను తిప్పికొట్టాలన్నా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చూసుకోవాలి. అంతెందుకు వీళ్ళు కలుస్తారు కదా, కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ఆయన నేరుగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఒకరోజు ఏమండే ముఖ్యమంత్రి గారు మీరేదో ఇలాగ విమర్శిస్తున్నారు ఇదిగో ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకోవచ్చుగా. ఈ ప్రెస్ కాన్ఫరెన్సుల్లోనూ ట్విట్టర్లోనూ ఏదో పద్ధతి పాడు లేకుండా ఏదో మాట అనేయడం, పోనీ వాస్తవంగా చూద్దాం ఈయన ఉన్నాయా మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చినవి నీళ్ళు కనపడాలి కదా. ఇస్తే బీబీ నగర్ ఏమ్స్ ఇచ్చాం కదా, వీళ్ళు ఇచ్చేది ఏమిటది, అది అంతకుముందు నిమ్స్కి ఎక్కువ దానికి జనాభా తాకిడి ఉండడంతో రోగులు తాకిడి ఉండడంతో బీబీ నగర్ దగ్గర ఒక ఎక్స్టెన్షన్ పెట్టారు. అది పనపాక లక్ష్మి గారు వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ టైంలో అది శాంక్షన్ చేయడం, ఆవిడ గారు శంకుస్థాపన చేయడం, నిధులు శాంక్షన్ కావడం, బిల్డింగ్లు కట్టడం అన్నీ అయ్యాయి. ఈ ఏమ్స్గా మార్చిన తర్వాత పోనీ ఏమ్స్ అంటే ఏంటి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతి రాష్ట్రానికి ఒకటి ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఓకే, మంచిదే. మరి ఎలా ఉంది స్టాండర్డ్స్, ఓపీ తప్ప థియేటర్స్ లేవు. అక్కడ థియేటర్లు ఆపరేషన్ థియేటర్ చేయాలంటే భువనగిరి ఏరియా హాస్పిటల్కి రావాల్సి వస్తుంది.
అక్కడ వైద్య విద్యార్థులకి ఏదైనా నేర్చుకోవాలంటే ప్రాక్టికల్స్ అవి వాళ్ళు భువనగిరి ఏరియా హాస్పిటల్కి వచ్చి నేర్చుకుంటున్నారు. చూడడానికేమో చూపులకి పెద్ద పెద్దది రాజశేఖర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పూనిక తీసుకుని చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ని కట్టారు. తర్వాత దానికి చాలా విస్తరణ అదంతా జరిగింది. ఇంత చేస్తే అక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. అదేవో పెద్ద హాస్పిటల్ దట్టు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పడం మేము చేసేసాం అన్నాం. ఈఎస్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా? అది ఎప్పుడో బండారు దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ముందు యూపీఏ టైంలో శాంక్షన్ అయింది. అది ఇవన్నీ కలుపుకుని మేమే ఇచ్చామని ఇవ్వలేదని అసలు రాలేదు ప్రతిపాదనని. దీని మీద తేల్చుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అంత వ్యంగ్యం ఆవిడకి అనవసరం. ఇప్పుడు విమర్శ చేసేప్పుడు ఆలోచన చేయాలి కదా. మొన్నటిదాకా లాస్ట్ టైం కామారెడ్డికి వచ్చేవాడు ఏం చేశారు? మోడీ గారి ఫోటో లేదు రేషన్ షాపుల దగ్గర అంటూ అదొక అపహాస్యం పాలయ్యింది ఆవిడ. ఇప్పుడు మళ్ళా ఈ మెడికల్ కాలేజీల వ్యవహారంలో రెండే ప్రతిపాదనలు అందాయి, అక్కడ ఆల్రెడీ ఉన్నాయండి. అంటే ఇక మీరు ఇవ్వరు లేకపోతే కేంద్రం ఇవ్వదు, బాగానే ఉంది. ఇక రాష్ట్రపతి ఏం చేసుకోకూడదా? ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నీ 17 మెడికల్ కాలేజీలు కొత్తవి కానీ పాతవి కానీ పాతవి 9-10 కానీ ఇవన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో వెచ్చించి తన సొంత నిధులను వెచ్చించి నిర్మిస్తోంది. కొన్ని ప్రారంభం అయ్యాయి, కొన్ని బ్రహ్మాండమైన బిల్డింగ్లు కడుతున్నారు, రిక్రూట్మెంట్ జరుగుతోంది. అంటే మీరు చెయ్యరు, వీడు చేసుకుంటే మాకు మీరు ఇవ్వలేదని చెప్పారు, తప్పే ఉంది. మేము ఇచ్చామని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఉండాలిగా. మీరు నేరుగా కేసీఆర్తో మాట్లాడచ్చు, కేటీ రామారావుతో మాట్లాడచ్చు, హరీష్ రావు గారితో మాట్లాడచ్చు. మీకు అందరూ బాగా పరిచయస్తులేగా, మీరు జాయింట్ ప్రోగ్రాంలో కూడా పాల్గొంటూ ఉంటారు కదా, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో కానీ మరొక చోట కానీ మాట్లాడచ్చు కదా. ఇలాగేదో మేము ఇచ్చేసాం, మేము ఇవ్వలేదు, మేము ఏదో ఇంత ఇచ్చాం అంత ఇచ్చాం, ఈ కబుర్లు చెప్పే బదులు నేరుగా తేల్చుకునే అవకాశం. అంతెందుకు? మొన్న జరిగినటువంటి మొన్న ముగిసినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం మాట్లాడినప్పుడు కేంద్రం ఎటువంటి సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది, అందరికీ ఇచ్చి మాకివ్వడం లేదు, 157 కాలేజీలు ఇచ్చామంటున్నారు మెడికల్ కాలేజీ, తెలంగాణ మాకు దేశంలో అంతర్భాగం కాదా, మాకు ఒక్కటి కూడా ఇవ్వరా, ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు, మేము ఎన్ని ప్రపోజల్స్ పంపాం, ఈ ప్రపోజల్స్ పంపిందని ఎప్పటికప్పుడు వాళ్ళు మీకు వాట్సాప్లోనూ ట్విట్టర్లోనూ కేటీ రామారావు గారు హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారు మీకు పెట్టారు, అందరికీ ప్రజలందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టారు, ఎప్పుడు ఏ లెటర్ రాశారు, ఎన్ని ప్రపోజల్స్ పంపారు, ఏమిటి అది ఇదని. అవన్నీ మర్చిపోయి ఇవన్నీ చేయడం వల్ల ఇలాగ చేసినప్పుడు అప్పుడు బీజేపీ వాళ్ళు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు, ఈటెల రాజేంద్ర ఉన్నాడు, రాజాసింగ్ ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇది లేవనెత్తండి మనం ఇన్ని ఇచ్చాం అన్ని ఇచ్చామని. వాళ్ళు ఎప్పుడైతే అక్కడ ఏమీ ఇవ్వలేదని చెప్పారో వాళ్ళు కూడా తలాడిస్తూ కూర్చున్నారు తప్ప వాళ్ళు దాన్ని రిపీట్ ఎక్కడ చేశారు? సో ఇవన్నీ చూసుకుంటే ఈ అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలన్న సామెత పూర్తిగా ఈ కేంద్ర మంత్రులకు వర్తిస్తుంది. వాళ్ళు అతికినట్టుగా కాకుండా కనీసం అసలు దాన్ని ఏ విధంగా చేయాలో కూడా తెలియక ఒకరికొకరు కోఆర్డినేషన్ లేక దానినే వాళ్ళు కేటీ రామారావు గారు కూడా లేవనెత్తారు జరిగింది. మీ మోడీ గారు మీ మంత్రులు కనీసం ఒక ఇష్యూ మీదైనా ఏకాభిప్రాయంతో ఉండేది చూసుకోండి, ఒకళ్ళు ఇలా అంటారు ఒకళ్ళు అలా అంటారని ఆయన పట్టబయలు చేశాడు వీళ్ళు చెప్పేస్తున్నట్టు అబద్ధాలని. సో దీనికి సంబంధించి ఇద్దరు నేరుగా తలపడితే బాగుంటుంది తప్ప ఈ విధంగా ఏదో ట్విట్టర్ వారు వాడు వీటి వల్ల ప్రజలు ఏ అభిప్రాయం ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళకి కనిపించేది రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఉంటుంది, మేము చేసాం కేంద్రం చెప్పాలి కదా ఎవరైనా వచ్చి చెప్తే సంతోషిస్తాం.